కార్తీక మాసంలో నాలుగవ సోమవారము ఇవాళ లాస్ట్ అండి. పౌర్ణమి రోజు కుదరని వాళ్ళు ఇవాళనన్నా పూజ చేసుకోండి. మనకు రోజు దీపాలు పెట్టినప్పుడు ఇలా ఒక్కరోజైనా కార్తీక మాసంలో పూజ చేసుకుంటే చాలా మంచిది. రోజు చేసినంత పుణ్యము దక్కుతుంది. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కొడితే ఆల్ అన్ ఆప్షన్స్ దాన్ని క్లిక్ చేయగానే నేను పోస్ట్ చేసిన వీడియోస్ మిస్ అవ్వకుండా మీ ముందుంటాయి. పొద్దున్నే వాకిలంతా ఊడ్చేసుకొని బియ్యం పిండి పసుపు కలిపి ఇలా ముగ్గులు పెట్టుకొని కుంకుమ పసుపు వేసుకోవాలి ముగ్గుల్లో. సింపుల్గా అయినా సరే అండి, పొద్దున హడావుడి ఉంటుంది కాబట్టి తొందరగా కంప్లీట్ చేసుకొని నక్షత్రాలు రాకముందే తులసమ్మకు పొదిచ్చుకున్న తర్వాత బొట్లు పెట్టిన తర్వాత మనం దీపాలు ఫస్ట్ వెలిగించేసుకోవాలి. ఇలా వెలిగించేసి ద్వారం దగ్గర కూడా దీపాలు పెట్టేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ పూజ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మాత్రం ఇలా చేయాలి. నేను ఐశ్వర్య దీపం కూడా పెట్టాను కాబట్టి పసుపల కొత్త దీపాలు తీసుకొని నీళ్ళలో నానబెట్టిన తర్వాత ఒకరో 15-20 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందని నీళ్ళల్లో ఇలా పసుపంతా రాసేసి ఎండిన తర్వాత బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఫస్ట్ నేను స్టీల్ ప్లేట్లలో పెట్టి పుదిచ్చుకుంటున్నాను కింద పెట్టకుండా. అందులోనే పసుపు కుంకుమ వేసి ఇలా దీపాంతం పెట్టాలి. మొత్తం వెనకాల ముందు అంతా పెద్ద దీపాంత తీసుకొని ఇలా మొత్తము పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి కుంకుమ బొట్లు. అందులోకి చిన్న దీపాంతలు పెట్టడానికి ఒకటి ఇలా పసుపు రాసి బొట్లని పెట్టుకున్నాను. ఏవేవైతే పెడతామో కడప దగ్గర నేను రెండు దిక్కుల వెలిగించాను. దేవుడి దగ్గరలో కూడా ఐశ్వర్య దీపము వెలిగించాను. సో అన్నిటికీ ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి కొత్త ప్రమిదలకు. ఇప్పుడు ప్యాకెట్ ఇది కల్లుప్పు అండి, రాళ్ళుప్పు అంటారు కదా, ఆ ఉప్పు తీసుకొని కింద పడకుండా మనం మాట్లాడకుండా జాగ్రత్తగా ఉప్పుని ప్యాకెట్లకించి గిన్నెలకేసి ఇలా ప్రమిదలలో వేసి వెడల్పుగా చేసుకోవాలి. అస్సలు ఒక్క ఉప్పు రాయి కూడా కింద పడకుండా జాగ్రత్తగా వేయాలి. అమ్మవారిని తలుచుకుంటూ వేయాలి. తర్వాత ఇలా నెయ్యి వేసి రెండు బొత్తులు వేసి నువ్వుల నూనె వేసి అక్షంతలు ఆ ప్లేట్లలో వేసుకోవాలి. నేను ఇవి బయట వెలిగిస్తున్నాను, ఇవి అక్షంతలు మాత్రం ఇలా ప్లేట్లలో వేసుకోవాలి. ద్వారం దగ్గర రెండు వైపులా ఇలా వెలిగించుకుంటే చాలా మంచిది. పొద్దున్న 4:35 కల్లా ఇలా వెలిగించుకోవాలి. కుదరని వాళ్ళు ఈవినింగ్ 6కి వెలిగించుకున్నా చాలా మంచిది. ఇలా పెద్ద ప్రమిదలో ఉప్పేసి చిన్న ప్రమిదలో నూనె నెయ్యి కొంచెం వేసి వెలిగించుకోవచ్చు. ఇప్పుడు ఐశ్వర్య దీపానికి ఇత్తడి ప్లేట్లో పసుపు కుంకుమ అక్షంతలు, మీరు రాగి ప్లేటు వెండి ప్లేట్ అయినా తీసుకోవచ్చు, పెద్ద ప్రమిద అందులోకి ఉప్పు వేసుకొని ఇలా తర్వాత ఇంకొక ప్రమిద పెట్టి అందులో నెయ్యి నువ్వుల నూనె దీపాలు ఒత్తులు వేసి ఇలా వెలిగించుకోవాలి. అది అమ్మవారి దగ్గర మనం ఎక్కడైతే పూజించుకుంటామో అక్కడ నేను ఇక్కడ పెట్టేశాను చూడండి. పొద్దున్నే 4:35 అవుతుంది పెట్టేశాను. ఇప్పుడు తులసమ్మ పూజ లోపలికి తెచ్చి చేసుకుంటాను. ఇలా పసుపుతో ముగ్గులు వేసి కుంకుమ వేసి పీట వేసుకోవాలి. దేవుడి దగ్గరే, మన దేవుడు గదిలో ఉంటే అక్కడ, లేకపోతే దేవుడి షెల్ఫ్ దగ్గర ఒక ట్రే పెట్టి పీట పైన ముగ్గు వేసి ముందట కూడా ఇలా ముగ్గు వేసి ఒక చిన్న పీట నైవేద్యానికి దీపారాధనకు పెట్టుకోవాలి. దేవుడు తులసి కోటకు దగ్గరికి పెడితే ఆకులన్నీ వేడెక్కుతాయండి. నేను ఆల్రెడీ తులసమ్మని ఎలా పుదించుకోవాలని వీడియో పెట్టాను, మీరు చూడండి. వీలైతే ఎలా పుదించుకోవాలి, ఎలా బొట్లు పెట్టుకోవాలనేది వీడియో ఉంది నా ఛానల్లో. తులసమ్మను తెచ్చి దేవుడి దగ్గర పక్కన పెట్టి ఇలా ఉసిరికాయ మీద నెయ్యి దీపాలు 5 పెట్టుకున్నాను. అమ్మవారికి దీపము ప్రసాదాలన్నీ పెట్టి ఇలా ప్రమిదలకు పసుపు రాసి బొట్లు పెట్టి 365 ఒత్తులు ఇలా పువ్వులు పక్కన పెట్టి వెలిగించుకోవాలి. నెయ్యిలో ఒక కొద్దిగా వేసి నువ్వుల నూనెతో వెలిగించుకోవాలి. ఫస్ట్ మనం ఇంట్లోనే వెలిగించుకోవాలి, ఎందుకంటే ఏడాది పౌడున్నా మనము ఒకరోజైనా మిస్ అయినా వెలిగించకపోయినా ఆ ఒక్కరోజు చేసిన ఏడాది పుణ్యం మనకు వస్తుందని. సూర్యుడు అప్పుడప్పుడే వస్తున్నాడు, అప్పటి వరకల్లా పూజ అంతా అయిపోయింది. పొద్దున్నే ఇలా పూజ చేసుకోవాలి. తులసి కోట తెచ్చి ఇలా తమలపాకులు పెట్టి నైవేద్యము పువ్వులు దూదితో ఇలా హారం చేసి వేసుకోవాలి. వస్త్రం వేసుకోవాలి తులసమ్మకు. ఇలాంతా రెడీ చేసుకున్నాను చూడండి. ఇలా తమలపాకులు పెట్టి నైవేద్యాలు పెట్టాలి, కింద పెట్టకూడదు. ఇలా బంతిపూలు చామంతి పూలు ఉసిరికాయ నెయ్యి దీపాలు అన్నీ ఇలా నైవేద్యము కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఆవిరి వేడి అనేది తగలకుండా చూసుకోవాలి తులసమ్మకు. ఆకులని నల్లబడిపోతాయి.
శివయ్య అభిషేకము నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియో, వీలైతే చూడండి. నేను ప్రతి సోమవారము శివయ్యకి ఇలాగే పూజ చేసుకున్నాను, అది పెట్టాను. కుదిరితే మీరు ఇవాళ ఈవినింగ్ అనే ఇలా చేసుకోవచ్చు. బిల్లపత్రితో అభిషేకం చేసుకున్నాను, ఇలా తమలపాకులన్నీ దేవుడి దగ్గర పరిచి నైవేద్యము పరమన్నం చేసుకొని పెట్టాను పొద్దున్నే. ఇలా బిల్లపత్రితో శివయ్యకు పూజ చేసుకొని ఐశ్వర్య దీపము అమ్మవారి దగ్గర ఇలా పెట్టుకున్నాను. ఉప్పుతో దీపము చాలా మంచిది అవుతుంది. ఈ ఐశ్వర్య దీపము శుక్రవారము పెట్టుకోవచ్చు, ఏదైనా మంచి రోజు ఇలా కార్తీక మాసంలో, ఏదైనా కార్తీక సోమవారమో లేకపోతే కార్తీక మాసంలో ఒక రోజున స్టార్ట్ చేసి ప్రతి శుక్రవారం కూడా పెట్టుకోవచ్చు. నేను ఇలా ఇత్తడి ప్లేట్లు పెట్టి చుట్టూ పువ్వులు పెట్టి ఇలా రెండు దీపాలతో ఇలా పూజ చేసుకున్నాను. ఉసిరికాయతో నేను నెయ్యి దీపంతో ఆర్తి ఇస్తున్నాను. కొద్దిగా ఆర్తి కరుపుర మందులు వేసి దీపాంతతో ఇలా ఆర్తి తిండి, ఉసిరికాయతో ఇస్తే ఆర్తి చాలా మంచిది, అందుకోసం ఇలా ఇచ్చాను. తులసమ్మకు కూడా ఇలా పాటలు పాడుకుంటూ ఆర్తి ఇచ్చాను. అంతా కంప్లీట్ అయిపోవాలండి, పొద్దున్నే చేసుకోవచ్చు. మీకు కుదరని వాళ్ళు ఈ December 4th లోపల ఇలా ఒక్కసారన్నా వెలిగించుకోండి. ఇలా ఐశ్వర్య దీపము, ఒత్తులు, ఫస్ట్ మనం ఇంట్లో ఒత్తులు 365 ఒత్తులు వెలిగించుకోవాలి, తర్వాతనే గుళ్ళో వెలిగించుకోవాలి. ఎందుకంటే రోజు కుదరని వాళ్ళు ఇలా వెలిగించుకోవచ్చు. ఇలా వస్త్రము తులసమ్మకు కప్పి, అంటే గాజులు, ఉసిరి కొమ్మ, వస్త్రము, దూదితో హారము, ఇవన్నీ మనము అలంకరించుకోవాలి వీటితో, చాలా మంచిది. ఇలా మొత్తం పూజ అయిపోయిన తర్వాత అప్పుడు మనము గుడికి వెళ్ళి ఒత్తులు అక్కడ కూడా వెలిగించుకోవాలి. ఇలా అమ్మవారికి గాజులు గవ్వలతో అర్చన చేసుకున్నాను, ఐశ్వర్య దీపం దగ్గరే పెట్టి అమ్మవారికి చేసుకున్నాను. తర్వాత మా ఆయన కూడా లేచి, ఇంకా ఆయన కూడా స్నానం చేసి వచ్చి 365 ఒత్తులు వెలిగించుకున్నాడు. 365 ఒత్తులు నెయ్యితో తడిపి పెట్టండి రెడీగా వచ్చి వెలిగించుకొని మొక్కుతున్నారు. తర్వాత ఇంకా మేము గుడికి వెళ్ళాలి. ఇంకా నా పూజ మొత్తం అయిపోయింది, తొందరగా కంప్లీట్ చేసుకున్నాను. 4:30-5 గంటల వరకల్లా అంతా రెడీ చేసుకొని దీపాలు వెలిగించేసుకున్నాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, చీకట్లో మొత్తము నైవేద్యము అన్నీ. ఇంకా నేను మా హస్బెండ్ గుడికి వెళ్ళిపోయి 365 ఇద్దరం కలిసి ఒక ప్రమిదలో పెట్టి, ఎవరి 305 వాళ్ళు వెలిగించుకున్నాము. నెయ్యి నూనె వేసి చాలామంది వచ్చారు. ఇంకా ఆఖరి సోమవారం కదండి కార్తీక మాసంలో, ఇలా ఇద్దరు దంపతులు కుదిరితే మార్నింగు, లేకపోతే కుదరకపోతే ఈవినింగ్ అన్న వెలిగించుకుంటే చాలా పుణ్యం వస్తుంది. సత్యనారాయణ వ్రతాలు చేయించుకుంటున్నారు, చాలా రష్గా ఉంది. కార్తీక మాసం అంటేనే సత్యనారాయణ వ్రతాలకు స్పెషల్ కదా. ఐశ్వర్య దీపము అమ్మవారికి ఇష్టమైంది, వెలిగించుకున్నాం కదా, ఏదైనా అనుకొని మనసులా స్టార్ట్ చేయాలి మంచి రోజు చూసి. ప్రతి శుక్రవారము వెలిగించుకోవచ్చు, కుదరకపోతే ఈవినింగ్ అనే వెలిగించుకోవచ్చు. పొద్దున మాత్రం 4:35 కల్లా దీపారాధన అయిపోవాలి. ఆ ఉప్పుని తర్వాత మనము నల్ల తిప్పి నీట్గా ఉన్న శంఖులో వేసి నీళ్ళు పోయవచ్చు, లేదు అంటే ఎవ్వరి తొక్కని ప్రదేశంలో వేసేస్తే మంచిదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా మంచి జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు మిస్ అయిన వాళ్ళు ఈ రోజైనా చేసుకోండి, December 4th వరకన్నా చేసుకోండి. ఇలా మా పక్కింటి ఆవిడ పసుపు పొట్టుకు పిలిచిందండి, వాళ్ళు మార్వాడీస్, వాళ్ళు ఈ విధంగా చేసుకుంటారంట. అద్దము, కొబ్బరి నూనె, దువ్వెన, నల్లపూసలు, గాజులు అన్నీ పెట్టి ఇలా తులసమ్మకు వస్త్రం వేసి అలంకరించుకుంటారంట. ఇంకా పసుపొట్టు తీసుకొని వచ్చాను, 2 క్లిప్పింగ్లు యాడ్ చేశాను. మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.